फ्रेंड्स वेलकम टू राजेश अंकल चैनल वीडियो ने प्रधानमंत्री सुरक्षा बीमा योजना स्कीम ओक सर्टिफिकेट उंटुंदि कदा पॉलिसी की संबंधी अभी एला डाउनलोड चेसुकोवच्चु अन्न विषयं गुरिंचि चेप्पबोतुन्ना। दीन कोसम मीरु नेशनल इंश्योरेंस अनि गूगुल लो टाइप चेयंडि। टाइप चेसिन तर्वात इक्कड मीकु चूडंडि नेशनल इंश्योरेंस डॉट एनआईसी डॉट सीओ डॉट इन अने वेबसाइट कनिपिस्तुंदि कदा, ई वेबसाइट मीद क्लिक चेयंडि। क्लिक चेस्ते मीकु ई पेज ओपन अवुतुंदि। ఈ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు. ఈ వెబ్సైట్ హోమ్ పేజ్లో మనకి అక్కడ చూడండి ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద కర్సర్ ఉంచి ఇక్కడ మీరు చూడండి పిఎంఎస్బివై అని కనిపిస్తుంది, అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ పిఎంఎస్బివై సర్టిఫికెట్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు పాలసీ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ప్రజెంట్ ఇయర్ ఉంటుందో అది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. ఆ ఇయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ నుంచి 12 రూపాయలు మే లేదా జూన్ నెలలో కట్ అవుతుంటే, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కీమ్ సర్టిఫికెట్ని అయితే ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ నేమ్ దగ్గర మీరు ఏదైతే బ్యాంక్ ద్వారా మీరు ఈ స్కీమ్కి అప్లై చేశారో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూడండి సెలెక్ట్ క్రైటీరియా. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఈ పాలసీ సర్టిఫికేట్ నెంబర్ అయినా ఉపయోగించి మనం పాలసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలసీ అంటే పాలసీ సర్టిఫికేట్ని, కానీ ఇక్కడ మనకి సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇంకా ఈ సర్టిఫికేట్ నెంబర్ మనకు తెలియదు. మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్తోనైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్యాన్ నెంబర్ ఉంటే ప్యాన్ నెంబరు, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబరు, అలాగే కస్టమర్ ఐడి, బ్యాంక్కి సంబంధించిన కస్టమర్ ఐడి ఉంటే దాంతో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి అప్లై చేశారో ఆ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే మీరు చూడండి మీ పాలసీ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీ నేమ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ సర్టిఫికేట్ నెంబర్, ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కూడా ఉంటే మొబైల్ నెంబర్, అలాగే మీరు ఎవరినైతే నామినీ ఇచ్చారో ఆ నామినీ పేరు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ జనరేట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే మీ సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. చూసారు ఇక్కడ పాలసీ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన పాలసీ డాక్యుమెంట్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ మనకి ఈ రకంగా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ స్కీమ్ కింద ఏంటంటే మనకి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల వరకు మనకి అమౌంట్ ఇస్తారు, మనకంటే నామినీస్కి ఇస్తారు. లేదు మనకి యాక్సిడెంట్ ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, అంటే మన చేయిపోయినా లేదా ఒక కాలు పోయినా లేదా ఒక కొన్ని పోయినా మనకి 1 లక్ష రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే ఇస్తారనమాట. లేదా మీకు నేచురల్ డెత్ కూడా ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే స్కీమ్ ఉంటుంది, దానికి మీరు అప్లై చేయండి. దానికోసం మీరు సంవత్సరానికి 330 రూపాయలు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే ఈ స్కీమ్స్ అన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. అంటే ఎవరికైతే ఈ ఇన్సూరెన్స్ మీద ఎటువంటి అవగాహన ఉండదో, ఎవరికైతే తక్కువ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తే సరిపోతుందో వాళ్ళకైతే ఇవి ఉపయోగపడతాయి. తప్పించి జనరల్గా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మాత్రం మీ ఇయర్లీ శాలరీ ఉంటుంది కదా యాన్యువల్ ఇన్కమ్, దానికి 10 టైమ్స్ వచ్చేటట్లుగా మీరు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకుంటే బెటర్. అంతేగాని ఈ స్కీమ్స్ ఉన్నాయని చెప్పి వీటికి అప్లై చేసి వేరే స్కీమ్కి అప్లై చేయకపోతే అది ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. సో బెటర్ ఫస్ట్ మీరు ఆ స్కీమ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఈ స్కీమ్స్కి అప్లై చేయడం బెటర్. లేదు మీరు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నట్లయితే, అంటే తక్కువే అమౌంట్ చాలు అనుకున్నట్లయితే అలాంటప్పుడు మీరు ఇటువంటి స్కీమ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.